నిన్ను టార్చర్ చేస్తున్న వీడియోని మీ అమ్మకు చూపించగానే ధర్మాన్ని విడిచేస్తాను అంది. ఎలా? ధర్మాన్ని కిడ్నాప్ చేసింది నువ్వు కాకపోతే ఆవిడ ఆ మాట ఎలా ఎరగలిగించాలో స్వామి. కీర్తన్ ఇదిరా? రాలేదా? ఏమంది? వాళ్ళు చెప్పిందే నిజం, నిన్ను పంపేసిందా? చెప్పినాను కదరా, దానికి ధర్మం ఉంటే ఇంకెవరు వద్దు. ధర్మం కోసం అది ఏమైనా చేస్తుంది, ఎంత పెద్ద అబద్ధమైనా చెప్తుంది అని చెప్పినాను కదా. నీవే నమ్మిక ఉంది, నమ్మిక ఉన్నది అని పోయినావు. ఎంత బాధపడినావో పాపము. అబద్ధము కాదా అంటే ఎన్న పెసరుడని? నువ్వు నువ్వు కీర్తన్ని బలవంతంగా ఒప్పించినావా? నువ్వు ధర్మను కిడ్నాప్ చేసి? అయ్యో ఎన్నడైతే నేను నమ్మను. నువ్వేదో మతి లేకుండా మాట్లాడుతున్నావు. నువ్వు అప్పుడు చేసినావంటే నేను నమ్మను, నమ్మను. నేను కాదమ్మా. నిందా అది? ఎంత ఘోరమురా, ఎంత ఘోరము! దానికి అమ్మ అప్ప లేకపోయినా కులము గోత్రము కనీసము జాతకము లేకపోయినా పెంచినానన్న ప్రేమతో జాలితో దానిని నా ఇంటి కొడలుగా చేసుకుందామనుకున్నాను. మా సెలవును చేసుకుంటావా అని అడిగినాను. చేసుకుంటాను, నాకు సెలవాని నా ఇష్టము అని చెప్పింది. అదే మాట నేను నీకు చెప్పినాను. నీకు ధర్మకి గొడవ రాకపోతే అది నేను పెండ్లి కూడా చేసుకునేది. ఇప్పుడు మీరు విడిపోయినారు, అది ధర్మతో పోవాలి అనుకుంది. అందుకని అందుకని నా మీద అబద్ధం చెప్తుందా? నేను బెదిరించినానని ధర్మని కిడ్నాప్ చేసినానని చెప్తుందా? బావి, ఏది నా ముందుకొచ్చి చెప్ప మనం కొన్నడువే, దాని ప్రాణాలు తీసేస్తాను. ఆమ సెల్వా అంటే అంటే ఇదంతా నిజమని నువ్వు నమ్ముతున్నావనేగా? నేనింత ఘోరము చేసినానని నువ్వు నమ్ముతున్నావనేగా? ఇక ఎదుకురా నేను బతికేది? నువ్వే నన్ను అనుమానించినావంటే ఇక నేను ఎదుకు బతికేది? వేండా, ఎనకు ఇంద వాళ్ళకే వేండా. నేను చచ్చిపోతానా?
నేను చచ్చిపోతాను సెల్వా, వేండా, నాకు ఇంకా బతకాలని లేదు, వేండా, వదిలే సెల్వా, విడు, ప్లీజ్ అమ్మా, పోనీ, ఒక్కసారి నా మాట వినమ్మా, అమ్మా, వేండా సెల్వా, నన్ను విడు, అమ్మా, ప్లీజ్ అమ్మా, బతకాలనే లేదు, ప్లీజ్ అమ్మా, ఇలా కూర్చో, నిన్ను అనుమానించట్లేదమ్మా, కీర్తన అంత గట్టిగా అంటుంటే ఒక్కసారి అడుగుదామని. అట్లా అడగడమే నన్ను అనుమానించడం రా, కానీ ఒక విధముగా చూస్తే నువ్వు అడగడమే మంచిదైంది. ఏది నిజమో ఏది అబద్ధమో నీకు తెలిసిపోయింది కదా సెల్వా. తెలిసిందమ్మా. నా మాట నమ్ముతున్నావు కదా? నమ్ముతున్నాను. అమ్మయ్యా, లేదంటే నిజమా చచ్చిపోయేదాన్ని. కానీ కీర్తన అంత పెద్ద బతు ఎట్లా చెప్పగలిగిందమ్మా? పైగా తను తను ఏమిరా, ధర్మను ప్రేమిస్తున్నాడని చెప్పిందమ్మా. ఎన్నా? అవునమ్మా, తెలిసే ధర్మాన్ని చంపబోయానట. ఏదేదో అనేశారు, చాలా కష్టంగా అనిపిస్తుంది. కీర్తన ధర్మని ప్రేమిస్తుందా? ఇప్పుడు నాకంతా అర్థమైపోయిందిరా. అది నీతో పెళ్లి కొప్పుకున్నాక ధర్మ దాన్ని ప్రేమిస్తున్నానని చెప్పి ఉంటాడు. వాళ్ళిద్దరూ ఒకటవ్వాలని నీతో ఇంత నాటకమాడినారు. అది ధర్మ, ఆర్కే, శాంతి అంతా కలిసి నిన్ను ఇంత మాదిరి దూరం చేసినారు. అయితే అది నిజమేనా అమ్మా? కీర్తన ధర్మని అంతే కదా సెల్వా. అయ్యా, బాధపడుతున్నావా? ఒత్తుప్పా, వాళ్ళేమీ సుఖపడరు. నిన్నింత మోసము చేసి ఆ ధర్మ, కీర్తన అసలు సుఖపడరు. నువ్వు వాళ్ళని మరిసిపో. సెల్వా, 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 కాపాడినావు మీనాచమ్మ, రొంబ నండ్రి. కీర్తన అన్నయ్యని ప్రేమిస్తోందా? ఎప్పుడూ అనుమానమైన రాలేదే. ఇంకనయ్యో, నా మనసులో ఉన్నది నేనెప్పుడు బయటపెట్టలేదు. వాళ్ళకి తెలిస్తే ఎంత డిస్టర్బ్ అవుతారో. జాగ్రత్తగా ఉండాలి. పీడకలలా అనిపిస్తుంది. సెల్వాతో గొడవ జరగడం ఏంటి? ఎలాంటి స్నేహం మాది, ఎంత ప్రాణంగా ఉండేవాళ్ళం.
ఈరోజిద్దరం ఇలా శత్రువులాగా భరించలేకపోతున్నాను. స్నేహం అంతా నీ వైపు నుంచి అన్నయ్య. నువ్వే ఆయన కోసం ఏవేవో త్యాగాలు చేశావు, నీ లైఫ్ మొత్తం ఆయనకే ఇచ్చేశావు. ఆయన ఎప్పుడు నీకోసం ఏమీ చేయలేదు, నీతో చేయించుకున్నాడే తప్ప హీ నెవర్ డిడ్ ఎనీథింగ్ ఫర్ యూ. నో సత్య, అలా అనుకో. సెల్వాకి నేనంటే ఎంత ఇష్టమో, నా కోసం ఏం చేశాడో నాకు తెలుసు. మిగతా విషయాలు వదిలే. ఆర్కితో ఎంత సత్వత్వం ఉన్నా కేవలం నా కోసం. నేను చెప్పానని తన అహం బాగా పక్కన పెట్టి ఆర్కిని వదిలేశాడు ఫర్ మీ. మరి కీర్తన విషయంలో ఇలా ఎందుకు చేశాడో, ఇంత మోసం ఇంత దౌర్జన్యం ఎలా చేయగలిగాడో నాకు అర్థం కావట్లేదు. అది అసలు సెల్వా క్యారెక్టర్ కాదు, చాలా డిస్టర్బింగ్గా ఉంది. ఇలా జరిగిందని చెప్పింది కీర్తన కాబట్టి నమ్ముతున్నాను, లేకపోతే నమ్మేవాడిని కాదు. నువ్వు నమ్మలేకపోయినా అవన్నీ నిజాలేనన్నయ్య. సెల్వన్ ఎక్కడితో ఊరుకోడు, ఖచ్చితంగా మనల్ని హెరాస్ చేస్తాడు. మళ్ళీ వస్తానని చెప్పి మరీ వెళ్ళాడు కదా, వస్తాడు. సో మనం ఇలా బాధపడుతూ కూర్చుండే బదులు ఏం చేయాలో ఆలోచించుకుంటే మంచిదేమో. నాకు చాలా భయం వేస్తోంది ధర్మ, ఆయన ఏం చేస్తారో. నువ్వు వరీ అవ్వకు, వి విల్ హ్యాండిల్ ఇట్. అవును కీర్తన, నువ్వు భయపడకు, మీరందరూ వరీ అవ్వకండి. ఈ విషయం గురించి నెమ్మదిగా ఆలోచిద్దాం, కాసేపు రెస్ట్ తీసుకోండి. పద కీర్తి, కాసేపు నిద్రపో, రాత్రింతా మేలుకొనే ఉన్నా. కీర్తనతో మాట్లాడడానికి మీ అందరి ముందు నిజమేంటో తనే చెబుతుంది, నాతో వస్తానని తనే చెబుతుంది. సెలవు స్వామి ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంది. నిజం అంతా బయటపడిపోయిందని తెలిసి ఏ ధైర్యంతో ఇక్కడికి వచ్చాడు? ఇంకా కీర్తన తన్ని ప్రేమిస్తున్నానని, తనతో వచ్చేస్తున్నానని ఎలా అంటున్నాడు? అందరూ ఉండగా కీర్తన బ్లాక్మెయిల్కి లొంగదు, నిజం చెప్పేస్తుందని అతనికి తెలీదా? తెలిసి ఎలా వచ్చాడు? నాకు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. నేను ధర్మాన్ని ప్రేమిస్తున్నాను. పైగా కీర్తన తనకి పెళ్లి ఇష్టం లేదన్నప్పుడు, ధర్మాన్ని ప్రేమిస్తున్నాను అని చెప్పినప్పుడు అతని మొహంలో ఆ షాక్, మొట్టమొదటిసారిగా ఆ మాటలు వింటున్నట్లుగా చూశాడు. అది నటనలా అనిపించలేదు, నిజంగా ఫీల్ అయినట్లు అనిపించింది. మరి కీర్తనేమో అతను బలవంతంగా పెళ్లి కొప్పించారో అంటుంది. సంథింగ్ స్ట్రేంజ్ ఈస్ గోయింగ్ ఆన్.
నుండి ఎప్పుడు పారిపోతావు? కాసేపు నాతో ఉండొచ్చు కదా? నేను వెళ్ళాలి. లెట్ మీ గో. ఏంటి కీర్తన ఇది? నేను శత్రువు కాదు, కావయపడతాను. ఎందుకు ఇట్లా చేస్తావు? నన్ను వదలండి. నేను మనిషిని కానా?